ఇక టికి విశేష్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యమంలో తాను కూడా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న దొంగ మంగ గారు ఉన్నారు. మంగారు చెప్పండి, నిన్న జరిగిన సంఘటన ఏ విధంగా చూడాలి? నిన్న పేపర్ మిల్ ఇంటేక్ పాయింట్ దగ్గర చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాలు ఏ క్షణంలో ఏదైనా చేసుకునే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీని నేపథ్యం ఏంటి? కొంతమంది వైసీపీ నాయకులు అని చెప్పుకుని వాళ్ళే అడ్డుకోవడం జరిగింది, దీన్ని ఎలా చూడాలి? అది టీకే విశ్వేశ్వరరెడ్డి గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మందికి ప్రజలకు ఉపయోగపడ్డది. ఇది ఏ రాజకీయాలకి అతీతం కాదండి. ఇది అసలు నిన్న ఏ వ్యక్తులు అయితే అడ్డుకున్నారో ఆ వ్యక్తులు ఒక అరగంట ముందు ప్రెస్ మీట్ పెట్టి పేపర్ మిల్ యాజమాన్యానికి ఆ యూనిట్కి తొత్తుల కింద ఉపయోగపడుతున్నారు ప్రవీణ్ చౌదరి గారు అనేసి నానా మాటలు దుర్భాషలు ఆడడం మనం అందరం చూసాం. చూసిందే కాకుండా కనీసం ఒక అరగంట కూడా లిమిట్ సమయం కూడా తీసుకోకుండా మేము ఏదైతే అక్కడ పేపర్ మిల్లు యూనిట్ ఉందో అక్కడికి వెళ్ళి నిరసన చేయాలని ఆడవాళ్ళు అందరూ వెళుతుంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి చాలా దారుణంగా ఆడవాళ్ళ మీద కలబడమే కాదు, అక్కడ నిరసన తెలియజేయకూడదు, మీరు ఉండకూడదు అని చెప్పి చాలా దారుణం చేశారండి. అంటే మనకి ఏంటంటే ఇక్కడ తొత్తులుగా ఎవరు పనిచేస్తున్నారో ఎవరైతే నిర్వర్తిస్తున్నారో అన్నది ఒక అరగంట వ్యవధిలో తెలిసిపోయింది. మనం చెప్పుకోవడం కాదండి, ఎవరు తొత్తులుగా చేస్తున్నారో ఏంటి అనేది ఎదుటి వాళ్ళ మీద మనం చెప్పేటప్పుడు అరగంట చాలలేదు. అక్కడ నువ్వు చెప్పేటప్పుడు తొత్తులుగా ఎవరున్నారో ఎవరు చేయిస్తున్నారో పేపర్ మిల్ యాజమాన్యం ఎంతవరకు చేయిస్తుందో అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రజానికి మొత్తం అంతా కూడా చూసింది నిన్న. నిన్న జరిగే అంతా కూడా గొడవ అంతా కూడా ఆడవాళ్ళ మీద తిరగబడ్డం ఏంటి, మీరు చేసే దౌర్జన్యం ఏంటి అంతా కూడా ప్రపంచం అంతా చూసింది. ఏంటంటే ఇది ఒక ఇంట్లో సమస్య కాదండి, రాజమండ్రి పుర ప్రజలందరికీ సంబంధించింది. ఏదైతే వ్యర్థాలు వస్తాయో అది మేమేమి పేపర్ మిల్ ఎత్తేమనడం లేదు, చేయమనడం లేదు. ఒక్క అది గోదావరిలో కలపకుండా ఒక ట్యాంక్ ఒక గొట్టాల ద్వారాగా పేపర్ మిల్లు అది ధవళేశ్వరం బ్యారేజ్ డౌన్లో కలపమని మేము అడుగుతున్నాం. అంతేకాని ఏదో ఉద్యోగాలు తీసేమనో ఎవరికి హాని చేయాలనో మేమైతే చేయడం లేదు. కానీ ఏంటంటే ఈ రాజకీయాలు ఆ రాజకీయాలు ఎవరు కూడా వర్గాలుగా ఎవరూ చేయట్లేదండి. ఇది ఏది కూడా పార్టీలకు అతీతం కాదు. విశ్వేశ్వరరెడ్డి గారు స్వచ్ఛందంగా ఒకటే నిర్ణయించుకున్నారు, ప్రజలందరూ కూడా రోగాల బారిన పడకుండా చర్మ వ్యాధులు రాకుండా స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి, అవి రాకుండా పిల్లలు మనం తాగుతుంటే మన పిల్లలకి రోగాలు అంటే అనేకమైన రోగాలు వస్తాయి, అవి రాకుండా స్వచ్ఛమైన నీరు మనం తాగాలని ఆయన దీక్ష పూనుకున్నారు. ఆ దీక్షకు మద్దతుగా నేను కూడా రోజు నిర్వధి రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుందండి. ఒకటే మనకి ఇప్పుడు మేము చెయ్యాలంటే చాలా ఉధృతంగా చేయొచ్చండి, మాది అది కాదు, సామరస్యంగా మంచిగా చెయ్యాలి, ఈ పరిష్కారం జరగాలి అనేసి ఇది ఇదంతా కూడా మన సీఎం గారు ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశించుకుంటూ ఎవరిని కూడా విమర్శించే పని లేదండి. ఏంటి మీ విమర్శించేది ఏంటంటే వాటర్ ఒకటి పొల్యూషన్ లేకుండా చెయ్యండి అని అడుగుతున్నాం. పేపర్ మిల్ వాళ్ళని కూడా విమర్శించట్లేదండి, ఒక నీరు మంచినీరు తాగడానికి మంచినీరు స్నానం చేయడానికి మంచినీరు ఇవ్వండి అని చెప్తున్నాం. కలుషితం చేసి మీకు చాలా వరకు చాలా లాభాలు ఉండే ఉంటాయి, ఆ లాభాల్లో ఎలాంటి రౌడీ షీట్లు ఇవ్వకుండా ఈ ప్రజల గురించి ఆలోచించుంటే మీకు చాలామంది రాజమండ్రి పుర ప్రజలందరూ కూడా మీకు చేతులెత్తి మొక్కుతారు. అది చేయకుండా ఇలాంటి రాజకీయం అని ఒక ముసుగు వేసి మీరు రౌడీలతోటి ఇలాంటి చేస్తున్నారంటే దౌర్జన్యం చేస్తున్నారంటే అది ఎంతవరకు చేస్తున్నారో ఏంటో అన్నది అందరికీ తెలిసిందే. ఇది నేను ఒక్కదాన్ని చెప్పేదాన్ని కాదండి, ఆడవాళ్ళు అందరూ కూడా నేను చాలామంది సఫర్ అయ్యారు. ఇది అంటే వైసీపీలో నాయకుడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి పేపర్ మిల్కి తొత్తుగా ప్రవీణ్ చౌదరి వ్యవహరిస్తున్నాడని ఆరోపించిన అరగంటలోనే పేపర్ మిల్ యాజమాన్యానికి అనుకూలంగా ఇక్కడ ఇంటేక్ వాటర్ పాయింట్ దగ్గర ధర్నా చేయడాన్ని బట్టి చూస్తే కనుక ఎవరు పేపర్ మిల్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, ఎవరు పేపర్ మిల్ చేస్తున్న ఈ కాలుష్యానికి సపోర్ట్గా చేస్తున్నారు అనేది స్పష్టమవుతుందంటున్నారు. అదే వ్యక్తి కొంతకాలం క్రితం ఇదే ఇంటేక్ పాయింట్లో ధర్నా చేసి పేపర్ మిల్ జల కాలుష్యం చేస్తుందని చెప్తున్న వీడియోలు కూడా వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు ఉద్యమం వేరే వాళ్ళు చేస్తే ఉద్యమం కాదు అన్నది ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న ఆరోపణలు కూడా వీళ్ళు చేస్తున్న నేపథ్యాన్ని చూసుకుంటే వైసీపీలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవలు కావచ్చు లేకపోతే పేపర్ మిల్కి వ్యతిరేకంగా అనుకూలంగా జరుగుతున్న ఉద్యమాలు కావచ్చు ఇవన్నీ చూసుకుంటే కనుక మొత్తం మీద గోదావరి జల కాలుష్యానికి సమస్య మాత్రం ఎవరు కూడా పరిష్కారం చూపించలేని వాతావరణం ఏర్పడుతుంది. ఈ రెండు వర్గాలు ఒక సయోజ కుదుర్చుకుని ఇటు ఊరిని బాగు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా నిజాయితీగా దాదాపు 2 వారాల నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నారు, ఈ ఉద్యమం ప్రజలందరికీ అవసరమని చెప్పి కోరుతున్నారు.
తక్షణమే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.